ఇంకో 35 మినిట్స్ లో స్వయం స్టార్ట్ అవుతుంది. సెక్యూరిటీ అంత టైట్ గా ఉంది కదా. ఎస్ సార్. ఐ షుడ్ నాట్ రిసీవ్ ఎనీ కంప్లైంట్స్. ఇట్స్ అ ప్రెసెంట్ ఇష్యూ. ఇంకో విషయం, ప్రెస్ వాళ్ళు వస్తారు, వాళ్ళు మనమిచ్చిన ప్రెస్ రిపోర్ట్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఎప్పటికప్పుడు నాకు హ్యాపెనింగ్స్ తెలియజేస్తూ ఉండాలి సార్. ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పటికప్పుడు కొత్త తరహా కార్యక్రమాన్ని అందించే మీ జెమినీ టెలివిజన్ ఈ రోజు ఒక వినూత్న కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురాబోతోంది. పూర్వం రామాయణంలోను రాజుల కాలంలో మాత్రమే స్వయంవరం గురించి విన్నాం, కానీ ప్రత్యక్షంగా చూసే అవకాశం మనకెప్పుడూ కలగలేదు. అలాంటి అరుదైన స్వయంవరం ఈ 21వ శతాబ్దంలో కూడా జరిగితే ఎస్, నగరంలోని రాజ కుటుంబీకులు తమ రాకుమారి కీర్తి ధనరాజ్ కి స్వయంవరం నిర్వహిస్తున్నారు. ఈ అరుదైన స్వయంవరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పిస్తుంది మీ జెమినీ టెలివిజన్. మరికొద్ది నిమిషాల్లో స్వయంవరం ప్రారంభించబోతున్నారు. కమ్, లెట్ us జాయిన్. ఇందాక నుంచి మాట్లాడుతున్నాను, నా మాట మీద మీకు గౌరవం లేదా? నీ మీద ఉంది, కానీ మీ వాళ్ళ మీద లేదు. వాళ్లకు నా మీద కంటే నా డబ్బు మీద గౌరవం ఎక్కువ. మా అన్నయ్య అలాంటి వాడు కాడు. అవన్నీ మాట్లాడడానికి పుట్టయం లేదు. నువ్వు కీర్తి తల్లివైతే వచ్చి 2 అత్యంతలు వేసి వెళ్ళు, లేకపోతే ఈటీవీ చూస్తూ కూర్చో. और आपको पता है कि हम लड़की देखने ही यहाँ आए. పవన్, నా మాట వినరా, నేను బ్రతుకున్నంత వరకు కీర్తి పెళ్లి మరొకరితో జరగనివ్వనరా. రే, నువ్వే కాదు నీ కొడుకు కొడుకులు కూడా ఈ ఈ ధనరా సంస్థానాన్ని మొత్తాన్ని ఏలాలి, ఏలి తీరాలి. అది 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 నా కల్లారా చూడాలరా. పవన్, తొందరపడకరా, నా మాట విను, నువ్వు చావకూడదు. Open the gates. Swayamvaram 2002 is about to start in 5 minutes. Good morning. Good morning. Gorgeous.
నమస్కార్. గుడ్ మార్నింగ్. ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ మా తిమ్రోకే విచార్చ. ప్రేమ పవిత్ర ఉంచ. పైలా నజర్మా దేహ్నే బిత్తికై ఉంచ. తిమిలై దేఖే పచ్చి మలై కస్తో అనుభవ భాయకొచ. ప్రేమ అనేది పవిత్రమైనది. అది మొదటి చూపులోనే కలుగుతుంది. మిమ్మల్ని చూశాక నాకు అదే కలిగింది. ఓకే, మ్యారేజ్ పై మీ అభిప్రాయం ఏంటి? చీచా, కేసు భయపచి వివాహ కి బారేమే తిమ్రోకే ధారణాచా? వివాహ ఏక్ చాడ్ పర్వ జస్తో హో. హామిలే ఏక్ చాడ్ పర్వ మనవును పర్చ. వివాహ పని మనవును పర్చ. పెళ్లి అనేది పండగ లాంటిది. ప్రతి ఏటా పండగలు ఎలా జరుపుకుంటామో పెళ్లి కూడా అలాగే జరుపుకోవాలి. సెక్స్ పై మీ అభిప్రాయం ఏంటి? శారీరక సంబంధి ప్రతి తిమ్రో కస్తో ధారణాచ? శారీరక సంబంధ భనేకొ ఎవటా చిత్ర లేఖా చలచిత్ర జస్తై హో. దుబైలే అందరో కోఠామా ఖుషి ఉంచ. సెక్స్ అనేది ఫోటోలు తీసే ఫిల్మ్ లాంటిది. రెండు కూడా డార్క్ రూమ్ లోనే డెవలప్ అవుతాయి. వాట్? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. భార్యాభర్తలు ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలో నాకు తెలీదు, కానీ ఎలా ఉంటారో మాత్రం నాకు తెలుసు. చెప్పినట్టుగా వింటే అడిగినవన్నీ ఇద్దామనుకుంటాడు భర్త, అడిగినవన్నీ ఇస్తే చెప్పినట్టుగా విందామనుకుంటుంది భార్య. జస్ట్ లైక్ ట్రైన్ ట్రాక్స్, ఎప్పటికీ మనసులు కలవు, ఎన్నటికి విడిపోరు. మీకు పిల్లలంటే ఇష్టమా? ఇష్టం. బట్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నాకు అమ్మాయిలంటే ఇష్టం. ఎందుకు? ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసి చేతులు దులిపేసుకోవచ్చు, అదే అబ్బాయి అయితే జీవితాంతం పోషించాలి. సో రేపు మీకు పెళ్ళైతే అమ్మాయిని ప్రిఫర్ చేస్తారన్నమాట? నో నో, అబ్బాయిలే ప్రిఫర్ చేస్తాను. అదేంటి? యాజ్ ఎ ఫాదర్ అబ్బాయి అయితే వాడు ఒకరి వల్లే ప్రాబ్లం, అదే అమ్మాయి అయితే ఊళ్ళో ఉన్న అబ్బాయిలందరి వల్ల ప్రాబ్లం. ఓకే, వచ్చే జన్మంటూ ఉంటే మీరు ఆడదానిలో పుట్టాలనుకుంటున్నారా, మగాడిగా పుట్టాలనుకుంటున్నారా? నో డౌట్, మగాడిగానే. ఎందుకు? ఆడదెప్పుడు ఒక మగాడి కిందే బతుకుతుంది, ఇంకా చెప్పాలంటే కిందే ఉంటుంది. ఆల్వేస్ ఐ వాంట్ టు బి ఆన్ టాప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందంపై మీ అభిప్రాయం ఏంటి? యునో మోన గోణి కోసు యురాంబో నినా మీని సన్న కొన్ని ఉరేంబో చకూల అని పెండాచు ని నామ యాం గురువే నా లజీమా ఇపికే విజూరి. నేను అందాన్ని చాలా నమ్ముతాను. ఎంతగా అంటే చివరికి నాకు ఇష్టమైన డిష్ పోక్ సర్వ్ చేసినప్పుడు కూడా అది అందంగా ఉండాలి. వందికి ఫ్యాంటు షర్ట్ వేసినట్టు అందం గురించి వీడినాడటం ఏంటి? బుల్షిట్. అతిలోకపు సౌందర్యము ఎవరే ఎవరే ఎప్పుడు ఎప్పుడు నే చూడని. గుడ్ మార్నింగ్. ఎవరే అందం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి? లవ్ ప్రేమ ప్రేమ ఎవరే ఎవరే అతిలోకపు సౌందర్యము ఎవరే ఎవరే ప్రేమ అనేది ఆకర్షింపబడేది. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్లి పని సరిగా మ్యారేజ్ పై మీ అభిప్రాయం ఏంటి? హలో
సుఖపు సౌందర్యము ఎవరే ఎవరే ఇప్పుడు నేనేం చేయాలి? చంపేయాలి. ప్రపంచంలో కల గొప్ప చావేంటో తెలుసా? డబ్బుతో చావటం. నో, రాజుల చేతిలో చావడం. రన్. ఇప్పుడు సంతోషంగా ఉందా? ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించి వద్దు అని చెప్పాను, విన్నారా? అరే, ఎవడ ముక్కు ముఖం తెలియనివాడు ముద్దు వచ్చితే ఆ విషయం మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇప్పుడు మన స్టేటస్ ఏమైంది? మనవాడు మనతో తిరుగుతున్నవాడు పవన్కిచ్చి పెళ్లి చేద్దామని చెప్తే తండ్రికి తగ్గ కూతురు. తల్లనే గౌరవం దానికి లేదు, భార్యను గౌరవించాలనే జ్ఞానం మీకు లేదు. ఇప్పుడు తలెత్తుకోకుండా చేశారు. స్టాప్ ఇట్. కాసేపు సైలెంట్ గా ఉంటారా? నన్ను ఒంటరిగా ఉండవండి. లే మీ అలోన్.